దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా మనం చూసాం తప్పు చేసే వ్యక్తి ఆయన కానే కాదు కడిగిన ముత్యం లాగా ఆయన బయటికి వస్తారని వాళ్ళందరూ కూడా నాకు వ్యక్తిగతంగా చెప్తం జరిగింది ఒక్క నిమిషం తెలుగుదేశం పార్టీ అకౌంట్ అడుగుతున్నారు మా ఆడిటర్ గారు ఆల్రెడీ అకౌంట్ డీటెయల్స్ కూడా సబ్మిట్ చేశారు వయా ఈమెయిల్ అది మా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి నంబర్ 1 నంబర్ 2 మిగతా పార్టీలతో పోల్చితే ఎలక్షన్ కమిషన్కి డెడ్ లైన్ లోపల అన్ని డీటెయిల్స్ పంపించే పార్టీ తెలుగుదేశం పార్టీ మాకు వచ్చిన ప్రతి రూపాయి అకౌంట్ ఫర్ చేసి ప్రతి మహానాడులో కూడా మీరు ఫాలో అయ్యారు లేరో కానీ ప్రతి మహానాడులో కూడా కార్యకర్తల ముందర మా అకౌంట్లు మేము పెడతాం ప్రతి మహానాడు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా మేము పంపిస్తాం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మేము సబ్మిట్ చేస్తాం అది మాకున్న చిత్తశుద్ధి ఇంకా వాళ్ళు అంటున్నారు ఇప్పుడు అడుగుతున్నా 2018-19 ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైకాపా పార్టీకే ఎక్కువ బాండ్లు వచ్చినాయి ఎలక్టరల్ బాండ్లు ఎక్కువ వచ్చినాయి నాకున్న అవగాహన మేరకు దాదాపు 100 కోట్ల రూపాయలు అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి ఇప్పుడు అడుగుతున్న వాళ్ళని ఇప్పుడు వైకాపా నాయకుల్ని ప్రశ్నిస్తున్నా ఆ పిచ్చి జగన్ని ప్రశ్నిస్తున్నా మీరు ఆధారాలు బయటపెట్టండి ఎవరిచ్చారు ఈ డబ్బులు మీరు ఆధారాలు కూడా బయటపెట్టండి మమ్మల్ని అడిగారే ఇప్పుడు మీరు కూడా బయటపెట్టండి